మీలో ఇప్పటి వరకు ఓటు వేయని వాళ్ళు కొత్తగా ఓటర్గా నమోదైన వాళ్ళు కుర్రవాళ్ళు చేతులు ఎత్తారా సీతారామ శాస్త్రి గారు నమ్మకం కుదురుతుందా మీకు ఈ దేశం మారుతుందని ఒక్కసారి కెమెరా అలర్ట్ చూపెట్టండి చేతులు ఎత్తండి మొట్టమొదటిసారిగా ఓటు వేయబోయే వాళ్ళంతా కూడా ఒక్కసారి కెమెరా అలర్ట్ చూపెట్టండి యువతరం ఎట్టిపోతుందో ఒక్కసారి చూడండి చూపెట్టండి మొట్టమొదటిసారిగా ఓటు వేసే వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు ఊహ తెలుసుకుంటున్నారు సమాజం మారాలని కోరుకుంటున్నారు తమ హక్కులను తాము రక్షించుకుంటున్నారు తమ జీవితాలను తాము పాలించుకుంటున్నారు మీలో సొంత ఖర్చుతో సొంతంగా మీ వాహనాల్లో మీ బస్సుల్లో వచ్చిన వాళ్ళు చేతులెత్తండి ఒక్కసారి మీకెవరైనా ఇక్కడ రావడం కోసం డబ్బులు ఇచ్చారా ఒక్కళ్ళకైనా ఎవరన్నా లారీల్లో మిమ్మల్ని తరలించారా ఎవరన్నా మీకు సారాయి తాగపోయించారా బిర్యానీ పొట్లాలు ఇచ్చారా ఇంకో పార్టీకి ఇలా చేసే సాహసం ఉందా మార్పు వస్తుందా రావడం లేదా సోదరులారా ఇది మార్పుకు చిహ్నం తెలుగునాడు మారుతోంది తెలుగు ప్రజలు కళ్ళు తెరుస్తున్నారు తమ భవిష్యత్తును తాము వెతుక్కుంటున్నారు నిజంగా మిమ్మల్ని ప్రశ్న అడిగేదాకా ఎంతమంది తొలి ఓటర్లు ఎక్కడున్నారని నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓటు వేయబోయే 70 లక్షల మంది లోక్సత్తా పక్షాలు ఉన్నారన్న నమ్మకంతో గుండె ధైర్యంతో నేను ప్రశ్న అడిగాను కేంద్రాలు మిమ్మల్ని చూపెట్టాను